సరే డిస్ప్లేలో అన్నాడు. సరే అని టాబ్లెట్స్ ఇచ్చిండు, ఎంఆర్ఐ చెప్పి ఈసీజీ చేపించారు అన్నాడు. సరే ఈ ఎంఆర్ఐ ఈసీజీ చేస్తే కంప్లీట్ బాడీ స్కాన్ అది లేనిపోని అని బయటపడదేమని వద్దులే అనుకుని ఎంఆర్ఐ అట్లనే తర్వాత సరే అని ఈ బండికి 10 డేస్ అయిపోయింది, ఇంకా అట్లనే తినట్లు ఉంది. మాకు తెలియక ఒక ఫ్రెండ్ గానీ అడిగాను, ఇది 15 డేస్ అవుతుంది పేరు వదిలే తింది ఏంటి అని డిస్కంటాడు, టాబ్లెట్లు ఇస్తున్నా అయినా తగ్గుతులే ఏం సంగతి అంటే ఏమన్నాడు అన్న ఇది హార్ట్ అటాక్ కూడా ఉండొచ్చు అన్న అన్నాడు. ఇది ఎక్కడవా హార్ట్ అటాక్? ఏంది హార్ట్ అటాక్? అయినా నేను బలంగా ఉంటా, ధైర్యంగా ఉంటా, దేవుణ్ణి నమ్ముకుంటా, చర్చికి వస్తున్నా, ప్రార్థన చేసుకుంటున్నా, నాకెందుకు హార్ట్ అటాక్ వస్తుంది రాదనుకున్నాను. అంతకుముందు మా బ్రదర్ కొంత హార్ట్ అటాక్ వచ్చినప్పుడు నేనే ఆ హాస్పిటల్లో జాయిన్ చేసిన అంటే మీడ నుంచి తీవ్రత గురించాను. నేను చూసాను వీడు చెప్పడం వాడు నాకు గుర్తురావడం, నాకు ఇదే అయిపోయింది. ఇదేం చేయాలి బాధ, ఇక రాత్రంతా కూడా ఈడ కళ్ళకు వస్తున్నాడు, వాడు కళ్ళకు వస్తుండు, హార్ట్ అటాక్ అంటే డిసైడ్ అయిపోయాడు. ఇళ్ళ లేచి కాలు చేతులు అడుగుతున్నాయి, మా భార్య పిల్లలు చెప్తున్నా జల్దీ నడు ఎంఆర్ఐ చెప్తాం, ఎంఆర్ఐ చెప్తాం, ఎంఆర్ఐ నడుదాం అన్నా. ఇది ఇలా చెప్తలేను హార్ట్ అటాక్ సింటమ్స్ అని చెప్తలేను, ఎందుకంటే వీళ్ళు భయపడతాయి. సడన్ ఎంఆర్ఐ స్కాన్ దగ్గర వేసట్లేదా, ఆడికి పోయినా కూడా నాకు స్కాన్ చేసుకోవాలంటే కూడా టైం అనిపిస్తుంది. నన్ను తీసుకోయారు హాస్పిటల్లో వెంటిలేటర్ మీద ఉండబెట్టి అనిపిస్తుంది. సరే అని చెప్పేసి ఏదో ఈసీజీకి పోయినా కూతురు దడా 100% గుండె కొట్టుకుంటుంది, ఆ ఈసీజీ టెస్ట్ చేస్తుంది. ఏది ఈసీజీ అంత రాంగ్ రాంగ్ వస్తున్నది, నీకేమో బీపీ ఉందన్నది. నాకు ఇంతవరకు బీపీ లేదన్న. సరే అని చెప్పేసి బయటకు పోయినా, బయటకు పోయి పర్సనల్ టెన్షన్ ఉన్నా కూల్ ఉన్నా కూల్ రాను. బయటకు వచ్చిన మన సిస్టర్ పాటలు ఏంటో నన్ను కూల్ చేయాలంటే సిస్టర్ గారి పాటలు మళ్ళా సిస్టర్ గారి పాటలు ప్లస్ మన మాస్టర్ గారి వాక్యం. ఆయన వాక్యం కూడా ఎలా ఉంటుంది అంటే ఈజ్ అ ప్రొఫెసర్ సైన్స్ అండ్ సోషల్ మ్యాథమెటిక్స్ కలిపి ఉంటాయి. ఆయన వాక్యం విన్నా పాటలు విన్నా సరే ఏదైతే సరే అని మళ్ళీ వండుకున్నా. నాకు ఇయర్ ఫోన్స్ పెట్టుకుని సిస్టర్ గారి పాటలు వినుకుంటా వండుకుంటాం. వండుకున్న తర్వాత ఈసీ తీసిరు, ఇప్పుడు కరెక్ట్ వచ్చింది. ఓకే మరి ఎంతమంది ఎందుకు రాంగ్ వచ్చింది, నువ్వు భయపడవు. సరే ఓకే 100% కొట్టుకునే గుండె 50% కొట్టుకుంది, అయితే ఇంకా 50% ఉంది ఎంఆర్ఐ పోవాలి. సరే అని ఎంఆర్ఐ పోయాను. పోయిన తర్వాత అలా పండగకి అలా నూకేరు గంట సేపు అవుతుంది. అలా అలా ఏం చేయాలి, ఒకటే వాక్యం ధ్యానిస్తున్నా, దేవుని ప్రార్థన చేస్తున్నా, సిస్టర్ గారి పాటలు వింటున్నా, ఇయర్ ఫోన్స్ పెట్టుకుని గంట సేపు అయినా బయటకు వచ్చినాం. 2 అవర్స్ లో రిపోర్ట్ వస్తుంది. సరే అని చెప్పేసి 2 అవర్స్ తర్వాత రిపోర్ట్ గురించి ఎదురు చూస్తున్నా. ఆ రిపోర్ట్ రాగిన ఏంటంటే హార్ట్ అటాక్ కాదు, గుండె కాదు, అన్ని బాగానే ఉన్నాయి నాయన, కాకపోతే సయోటికా అంట. ఇది ఒక కొత్త రోగం అంటే నేను ఇప్పుడు ఇల్లు కూడా సరే సావను బతికినా కరెక్టే, ఇప్పుడు ఈ రోగం నొక్కి ఏం చేయాలి, ఎంతసేపు చూసుకోవాలి. సరే అని చెప్పి యశోద హాస్పిటల్లో నిలవేసి డాక్టర్ వేయడం. సరే ఇది నొక్కి ఏం సార్ అంటే ఇది సయోటికా 2-3 ఇయర్స్ ఉంటుంది అన్నారు. ఇది నా బాడీలో పాట 2-3 ఇయర్స్ నేను కూడా పెట్టుకోవాలి. ఆపరేషన్ చేయండి సార్ అంటే 4-5 లాక్స్ అంటాడు. ఇప్పుడు బాగా సరే ఏం చేయాలి. అప్పుడు యాకోబు పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం అనుకుంటా, ఈ శ్రమలు వచ్చిన ఎడలా దైవజనులను తోని ప్రార్థన చేయించుకొని విన్నా. అయితే ఈ చర్చికి రావడానికి కూడా నాకు చాలా కష్టం ఉండేది, అసలు ఏం బాగుంటుండే. అయితే అక్కడ కుర్చీలో కూడా కూర్చోలేక అక్కడ వెనుక సైడ్ తిరుగుతుండే బాగా, కానీ బాగా చర్చికి రాకుండా పోతే ఉండదు ఇది మా అనుకున్నది. తర్వాత ఆడ కూర్చున్నప్పుడు సెకండ్ సర్వీస్ అయిపోయినాక పాస్టర్ గారిని కలిసి ప్రార్థన చేయించుకున్నాం, తగ్గుతుందని ఆ వాక్యంలో ఉంది కదా అనుకున్నాం. అంతలోపు ఆడ పాస్టర్ గారు మదరాడ కూర్చుంది, ఆమె అనిపించింది ఈమె ధన్యురాలు. ఎందుకు ధన్యురాలు అంటే ఆమె కుటుంబం కొడుకులు కూతుర్లు అందరు కలిసి దేవుని సేవలో నడిపించబడి ఎంతో ఆత్మలు రక్షించుకున్నారు. ఆమె నిజంగా ధన్యురాలు. ఆమెతో ప్రార్థన చేయించుకుంటే తగ్గుతుంది అనుకున్నాం. సరే తల్లి నాకు ప్రార్థన చేయాలి, ఏం ప్రాబ్లం అంటే ఇట్లా ప్రాబ్లం ఉన్నాం, ప్రార్థన చేసింది. వితిన్ 10 డేస్ లో ఎవ్రీథింగ్ క్లియర్. ఎవ్రీథింగ్ క్లియర్ మళ్ళా పోయి మదర్ నువ్వు ప్రార్థన చేసిన తగ్గింది, చాలా వందనాలు సంతోషాలు చెప్పిన. మళ్ళీ ఇంకో చిన్న సాక్ష్యం అయిపోయింది, ఇక అయిపోయింది. తర్వాత ఏంటంటే తర్వాత నేను ఆ రోజు చనిపోతే నా పిల్లలు ఏం సంగతి, నా కుటుంబం ఏం సంగతి, ఎట్లా అని ఆ టైం అంతా వేస్ట్ చేసినా ఎక్కువ టైం చేయొద్దు అని అనుకున్నా. ఆ తర్వాత నెక్స్ట్ టైం ప్రార్థనకు వచ్చినప్పుడు మా భార్య బిడ్డలు అవుగా ఏడ్చుకుంటూ ప్రార్థన చేస్తారు. ఈ చర్చలో ఒకటి స్పెషల్ ఏంటంటే ఎప్పుడు వచ్చినా ఏడ్చుకుంటూ ప్రార్థన చేసుకుంటే వాల్సిందే, ఇది మళ్ళీ కాన్ఫిడెంట్. అది దేవుని చిత్తం, దేవుని దగ్గరికి తీసుకెళ్తారు చాలా. అయితే నా బిడ్డలు వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, దేవునికి ఇంత దగ్గరగా ఉన్నారు. రేపు నేను ఉంటేది లేకుంటే దేవుడు తోడున్నాడు,
నా బిడ్డలు కూడా ఇప్పుడు నేను దాదాపు ఒక 20 ఇయర్స్ ఉంటుంది, ఒక్కొక్క కూతురు ఒక 18 ఇయర్స్ ఉంటుంది. వీళ్ళు 20 ఇయర్స్ నుంచి చరిచిపోతారు, కానీ ఇంత గట్టిగా ప్రార్థన, ఇంత బట్టి వాక్యము ఎప్పుడు ఎన్నడూ లేదు. ఈ 1 ఇయర్లో నేను ఉంటున్నాను. ఈ సాక్ష్యాన్ని దేవుడు దీవించినాక వందనాలు.